నా పిల్లకల కన్నా బాగున్నాయంట్రా, అసలు మరి ఎంత క్యూట్ గా ఉన్నావేంట్రా, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేవంట్రా, మరి ఇప్పుడెందుకురా ఇంత వరస్ట్ గా తయారయ్యావు అనే కదా నీ ప్రశ్న. చిన్నప్పుడు ఊళ్ళో అందరినీ గెలుపుతున్నానని కొట్టే కోమలోకి వెళ్లి ఈ మధ్య బయటకు వచ్చాను. వయసు అయితే పెరిగింది గాని పిలకల మీద మాత్రం మోజ అంతే ఉందిరా, అందుకే ఇలా ఉంటున్నాను. నాకు కూడా ఒకప్పుడు అలాగే అవుతుండేది బ్రో. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏమి లేదనేవాళ్ళు. ఒకరోజు అనుకోకుండా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు నన్ను చూడగానే, మీకోసమే ఈ హాస్పిటల్ పెట్టింది, కొంచెం ఆ రూమ్లోకి వస్తారా అని అడిగారు. తినటానికి ఏమన్నా పెడతారనుకుని ఎగురుకుంటూ వెళ్ళాను. వరస్ట్ ఫెలోస్, ఎక్కడ పడితే అక్కడ కరెంటు పెట్టారు. ఇప్పుడంతా సెట్ అయింది బ్రో. చెల్లెమ్మా, పిలకలు వేసుకుని ఊళ్ళో ఉచితంగా అందరికి స్టిచ్ వేసేది నేనేనమ్మ. నిన్నే అన్నమ్మ, ఊరికే పలకరించడానికి వచ్చాను. నా పేరు లిటిల్ మాన్స్టర్. టిక్ టాక్ లోకి వచ్చి ఒకటే నెల అవుతుంది, అప్పుడే టిక్ టాక్ ఫస్ట్ అంట. ఎవర్రా ఇదంతా చేయించింది? ఏదో ఒక రోజు మీరంతా మా హాస్పిటల్కి రాకపోతారా అని కొరకపోతున్నా. ఎంత బాధగా ఉంటుందో తెలుసురా. టిక్ టాక్ అప్లికేషన్ ఇండియాలో పూర్తిగా పనిచేయడం మానేసింది, కానీ మా గ్రహంలో మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది. ఎవరైనా మా గ్రహానికి రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో లిటిల్ మాన్స్టర్ HYD అనే అకౌంట్ ని ఫాలో అవ్వండి. మీరు బాగలేరని ఎవరన్నా రండి, మీరు బాగానే ఉన్నారండి, కానీ మా పరిస్థితి ఏం బాగలేదండి. ఇంట్లో ఉండి బయటికి వెళ్తే కరోనా అంటుంది. ఇంట్లో ఉంటేనేమో టిక్ టాక్ లేక ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా బతుకంతా అన్నట్టుందండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్యాన్సీ స్టోర్ కి. ఎందుకు? ఇంకో బాటిల్ కొనడానికి? నేను వస్తా, అవసరం లేదు. నేను అవసరం లేదా? టిక్ టాక్ ఉన్నంత వరకు ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లి నీ తొక్కలో వీడియోలు తీయటానికి కెమెరామెన్ లో వాడుకున్నావు కదరా, ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్తూ నన్నే వదిలేస్తావా? రే రేవతి, నాకు ఓకే మావా, నువ్వే ఆ తెల్లపిల్లని చూసుకో, కానీ నన్ను మాత్రం వదిలేయకురా. టెంపుల్ అక్కడుంది మేడం. అమ్మాయిలేమో గుడికి దేవుణ్ణి చూడటానికి వెళ్తారు, అబ్బాయిలేమో అమ్మాయిలు చూడటానికి వెళ్తారు, కోతులేమో కొబ్బరి చెప్పులు తినడానికి వెళ్తాయి. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకండి రొటీన్ క్వశ్చన్స్ అడిగి మమ్మల్ని అని ఏడిపిస్తారు? సార్ టిక్ టాక్ పోతుందంట కదా సార్. పోతే అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ కి వెళ్తాం, అది పోతే రోపోస్, చింగారి, బోలో ఇండియా, మిత్రం, అలా అన్నిటినీ సర్వనాశనం చేసి అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాం. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ అద్భుతాల్లో నేను కూడా ఒకనండి. గుర్తించడం లేటైనా పర్లేదు, కానీ గుర్తించడం మాత్రం మర్చిపోకండి. మర్చిపోయారనుకో అని బాధపడాల్సి వచ్చిందండి.